చెప్పండి. సార్ నమస్కారం సార్. నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ సార్. మన నారాయణగారు ఎన్నికల్లో కేసీఆర్ గారు, అదే మన నారాయణగారు టీఆర్ఎస్ పార్టీ జన విజయం సాధించింది, దానికి నా తరఫున కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ సార్. మీకు కూడా కంగ్రాచులేషన్ సార్. ఏమైనా అడగాలనుకుంటున్నారా? ఇంకేముంది సార్, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో కంపల్సరీ టీఆర్ఎస్ ఉంటుంది, ఉండాలి కూడా, అభివృద్ధి కూడా అలాగే జరుగుతుంది, అలా జరగాలని కోరుకుంటున్నాను నేను కూడా. చాలా సంతోషం సార్, మీ సంతోషం కూడా మేము కూడా సంతోషం పార్టిసిపేట్ చేస్తున్నాం. మీ ఆశీర్వాదం వల్ల ఖచ్చితంగా తెలంగాణ గవర్నమెంట్ గౌరవ ముఖ్యమంత్రి గారు మంచి చేస్తాడని చెప్పి అందరూ నమ్ముతున్నాం, మీరు కూడా నమ్ముతున్నారు, చాలా సంతోషకరం. అన్ని రంగాల్లో అన్ని విషయాల్లో కూడా కరెక్ట్, అంటే పద్ధతి ప్రకారంగా అన్ని ఏమంటారు సార్, అన్ని ప్రాస్పెక్టివ్స్ లో కరెక్ట్ గా వెళ్తుంది. ఇప్పుడు అదే కొనసాగించాలని కోరుకుంటున్నాను సార్ నేను. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సంతోష్ గారు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు, మీ కంగ్రాచులేట్ చేయడానికి చాలా మంది కలర్స్ వస్తున్నట్టు కనిపిస్తుంది. రైట్, ముఖ్యంగా గోవర్ధన్ రెడ్డి గారు, నారాయణ ఖేడ్ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించారు, అంతకుముందు గ్రేటర్ ఎలక్షన్స్లో ఘన విజయం. గ్రేటర్ ఎలక్షన్స్ సంబంధించి అయితే టీఆర్ఎస్ సంబంధించిన కొంతమంది నేతలు చెప్తున్నారు నిజంగా ఊహించని ఫలితాలు వచ్చాయి, అంత పెద్ద ఎత్తున ప్రజలు మద్దతు పలుకుతారని అనుకోలేదని టీఆర్ఎస్ నేతలు కూడా చెప్తున్న పరిస్థితి, ఎందుకని గ్రేటర్ ప్రజలు అంత పెద్ద ఎత్తున విజయం అందించారు? 2014లో జనరల్ ఎలక్షన్స్లో చెప్తే కదా, ఒక టీడీపీ వర్గం అనుకోండి, కొంత వర్గాన్ని కొంచెం ఇబ్బంది, టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే కొంచెం ఇబ్బంది చేస్తామని చెప్పేసి సీమాంధ్ర ప్రజల్ని కాకుండా వేరే గుజరాత్ ఎక్కడక్కడ ప్రజలను కూడా కొంచెం మార్వాడీస్ కమ్యూనిటీ కూడా కొంచెం ఇబ్బంది పెడతారు, తలనొప్పిద్దని చెప్పేసి ఒక వర్గం వారు బీజేపీకి టీడీపీకి వేయడం జరిగింది. దానివల్ల బీజేపీ 5 మంది ఎమ్మెల్యే గెలిచడం జరిగింది, టీడీపీ కొంతమంది గెలవడం జరిగింది. తర్వాత 18 నెలల 20 నెలల కాలంలో ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలు అనుకోండి, ఇస్తున్న గ్యారంటీ అంటే హైదరాబాద్లో ఎలాంటి చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకపోవడం వల్ల ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. కాబట్టి ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి ఇంత పెద్ద మెజారిటీ వచ్చింది. మనం ఊహించినంకంటే, నాయకులు ఊహించినంకంటే కేసీఆర్ గారి నమ్మకం, విశ్వాసం, కేటీఆర్ ముఖ్యంగా మా హైదరాబాద్లో గ్రేటర్ ఇన్ఛార్జ్గా ఉండి కేటీఆర్ గారు అందరు ప్రజలను కలుపుకొని అందరికీ కూడా మేము నేనున్నాను, ఎలాంటి ఇబ్బంది జరగదు కూడా, ఫ్యూచర్లో కూడా మీకు అందరికి మేము ఉన్నా అని చెప్పేసి, డెవలప్మెంట్ కూడా హైదరాబాద్ ఎలా చేస్తామని చెప్పి వివరించగలిగిండు, ప్రజలు నమ్మించగలిగిండు, ప్రజలు నమ్మారు. కానీ అందుకే వల్ల ఈరోజు ఒక కార్పొరేటర్ కూడా ఎమ్మెల్యే స్థాయి మెజార్టీ రావడం చాలా సంతోషకరం. అందరూ కూడా నిజంగా ఆశ్చర్యం గురైనా కూడా అది నిజం, ప్రజలు ఇచ్చిన నమ్మకాన్ని మేము అయితే ఖచ్చితంగా నిలుపుకుంటాం. ఉన్న 150 డివిజన్లలో కూడా మంచి అభివృద్ధి చేసి విశ్వనగరం తీర్చిదిద్దాం, ముఖ్యమంత్రి కలలు కన్న విశ్వనగరం ఖచ్చితంగా మేము కూడా భాగస్వాములై ప్రజలకు ఏ అలాంటి అవకాశం ఉన్నా కూడా మేము చేస్తామని చెప్పి, హైదరాబాద్ ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా గోదావరి నుంచి నీళ్ళు రాలేకపోయింది. అదే మా గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుగానే ఊహించి ఇలాంటి ఇబ్బంది జరుగుతుందని చెప్పేసి ఉంది. 6 నెలలనే గోదావరి నీళ్ళు హైదరాబాద్ తీసుకొచ్చిన ఘనత మా ముఖ్యమంత్రి గారు దక్కుతుంది, మా పార్టీకి దక్కుతుంది. ఇలాంటి అందరు ప్రజలు కూడా ఇంకా నెక్స్ట్ కూడా 2 రిజర్వాయర్ కూడా హైదరాబాద్ కడతా అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఒకటి సరునార్ టైప్, ఒకటి మన శామీర్పేట వైపు, 2 రిజర్వాయర్లు కట్టి రేపు పొద్దున ఇలాంటి కరువు కాటకాలు వస్తే కూడా ఈ రిజర్వాయర్ వల్ల తాగునీటి ఇబ్బంది కలగకుండా చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి ఆల్రెడీ సర్వే కూడా జరిగింది. ఇలాంటి హైదరాబాద్ని మంచి డల్లాస్ కాకపోయినా మంచి ఒక సిటీగా, అంటే డ్రైనేజీ వ్యవస్థ గురించి, వాటర్ వ్యవస్థ అని చాలా ఇబ్బంది ఉంది, అస్తవ్యస్తంగా తరింది. గతంలో టీడీపీ కానీ కాంగ్రెస్ కానీ మేము హైదరాబాద్ ఎంత బాగా చేసినాం, డెవలప్ చేసినాం, మా వల్లనే డెవలప్ అయింది గొప్పలు చెప్పుకుంటే కూడా మీరు చూస్తుంటారు, మీరు కూడా ఇక్కడ హైదరాబాద్ ఉంటారు కాబట్టి ఏ గల్లీ చూసినా డ్రైనేజ్ పొంగుతుంటుంది, ఎక్కడ చూసినా వాటర్ లీకేజ్ అవుతుంటుంది, 30% మంచినీటి 30% లీకేజ్కి వెళ్ళిపోతుంటుంది. ఇవన్నీ వ్యవస్థ మారాలంటే గొప్ప హైదరాబాద్ తీర్చిదిద్దుకోవాలంటే కొంత టైం పడుతుంది. ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ మా గౌరవ ముఖ్యమంత్రి గారు అంత డ్రైనేజీ వ్యవస్థని, వాటర్ వ్యవస్థను, అన్ని వ్యవస్థను మార్చడానికి నమ్మ పరిశీలనలో ఉంది. ఆల్రెడీ కొంత ప్రాంతాన్ని ఏమంటే 4 విధాలుగా డివైడ్ చేసుకొని ఒక వ్యవస్థను మార్చడానికి ప్రయత్నం చేస్తారు. విశ్వనగరం ఖచ్చితంగా తీర్చిదిద్దరు. ఎవరు ఊహించిందిగా 400 సంవత్సరాల చరిత్ర, హైదరాబాద్ చరిత్రని మేము రాసినాం అంటే మేము డెవలప్ చేసిన మేము గొప్పలు చెప్పుకుంటారు. కానీ మా ప్రభుత్వం అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం, మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక 5 సంవత్సరాల మ్యాండేటర్లో ఎట్లా మారుస్తాడు చూపించగల సత్తా మా నాయకుడు, దమ్మున నాయకుడు మా నాయకుడు చూపిస్తాడు. ఒకసారి రాజకీయాల గురించి మాట్లాడదాం. గ్రేటర్ హైదరాబాద్ లో టీఆర్ఎస్ కు ఇంత భారీ మెజారిటీ రావడానికి కారణం ఏంటి? టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మంచి పనులా లేక ప్రతిపక్షాల వైఫల్యమా? ప్రతిపక్షాల వైఫల్యం మేము చెప్పలేము, కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు ముఖ్యంగా ఒక 2 చెప్తాను. హైదరాబాద్ ఎంత గొప్ప నగరమైనా కూడా స్లమ్లు కూడా అంత పెద్ద ఉన్నాయి. దాదాపు 1500 నోటిఫైడ్ స్లమ్లు ఉన్నాయి. నోటిఫైడ్ స్లమ్లు కానీ చాలా వరకు దాదాపు ఉన్నాయి. మొత్తం నోటిఫైడ్ మా స్లమ్లు కలిపితే దాదాపు 3000 స్లమ్లాగా ఉంటాయి. ఆ స్లమ్లలో 30 గజాల నుంచి 50 గజాలు 40 గజాల ఇల్లు కట్టుకున్న చాలా ప్రాంతాలు ఉన్నారు. ఒక గల్లీలకు ఒక శవం చనిపోతే, ఒక ఇంటి ముందుకు చనిపోతే శవాన్ని కూడా పెట్టుకునే పరిస్థితి. అట్లాంటి పరిస్థితులలో చిన్న ఎంత దుర్భరమైన పరిస్థితి అంటే మేమైతే చెప్తున్నా, మాకు ఒక్కోసారి చూస్తుంటే ఏడిపోతుంటుంది, అంత దారుణమైన పరిస్థితి ఉంటారు. ఆ 30 గజాల భూమి కూడా ఏ ఎంఆర్ఓ ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఫస్ట్ నోటీసులు పోతాయి.
నాయకులు నోటీసులు పంపిస్తారు, భయభ్రాంతులు గురి చేస్తారు, తర్వాత అలకాడికి వచ్చేసేది అయ్యా మీకు మీరు కాపాడంటే మీకు కాపాడినట్టు యాక్ట్ చేస్తూ ఏదో చేస్తుంటారు. అలాంటి పరిస్థితుల్లో మా గౌరవ ముఖ్యమంత్రి ముందుగా ఉంచి ఇలాంటి ఇబ్బంది జరగదు. ఒక పేదవాడు ఒక 30 గజాలు 20 గజాలు ఇల్లు కట్టుకుంటే అతనికి ఒక ఆధారం ఉండాలని చెప్పేసి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా 58 జీవో పెట్టడం జరిగింది. ఆ 58 ప్రకారం దాదాపు ఇక్కడ హైదరాబాద్లో చాలామంది పేదలు ఎంత సంతోషంగా ఉండాలంటే పట్ట ఒక్క రూపాయి ఖర్చు లేకుండా అధికారులు అక్కడ వేసి పర్యవేక్షించి నిజంగా ఇతను లబ్ధిదారుడా కాదా అర్హుడా కాదా చూసి ఖచ్చితంగా అక్కడ పట్ట ఇష్యూ చేయడం ఒక్క రూపాయి ఖర్చు కలదు. ఇంకా కొంతమంది 125 ఉన్న వరకు కూడా 59 జీవో ప్రకారం ఇష్యూ చేయడం. ఇలాంటి మంచి కారణం ఇంకొకటి స్వచ్ఛ హైదరాబాద్ పెట్టి 200 కోట్ల రూపాయలు ఇప్పుడు భారత స్వచ్ఛ భారత్ పెట్టేసి ఎవరు చీపురాలు ఇచ్చి కూర్చుకోకుండా కాకుండా హైదరాబాద్లో ఒక 200 యూనిట్లు చేసి ఒక్కొక్క యూనిట్ ఒక్కొక్క మంత్రి కానీ ఒక ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఐపీఎస్ ఆఫీసర్ అంత చేసి యూనిట్లు చేసి 250 లక్షల రూపాయలు మినిమం ఖర్చు పెట్టడానికి అక్కడిదక్కడే పరిశ్రమ అధికారులు పోవాలి. ఆ నిజం కూడా ఆ ఏరియాలో ఏదైనా ప్రాబ్లం ఉంటే అప్పుడప్పుడు పరిశీలించాలని చెప్పేసి 50 లక్షల రూపాయలు అంత దాదాపు హైదరాబాద్ 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. దీంట్లో దీనివల్ల కూడా ప్రజలందరూ కూడా విశ్వసించరు నిజంగా కూడా హైదరాబాద్కు ఇలాంటి గవర్నమెంట్ ఉంటే ఇలాంటి ముఖ్యమంత్రి ఉంటే మంచి జరుగుతుందని చెప్పేసి ప్రజలు విశ్వసించరు. కాబట్టి ఈరోజు అంత మెజారిటీ కొంతమంది తెలియనంత ఇంకా హైదరాబాద్ని ఇంకా బాగా చేస్తారని నమ్మకం ఉంది. ఎందుకంటే హైదరాబాద్ గురించి తెలిసిన వ్యక్తి బాగా తెలిసిన వ్యక్తి అంటే మా గౌరవ ముఖ్యమంత్రి గారు. అంటే అక్కడ ముస్లిమ్స్ కానీ ఇక్కడ హిందువులు కానీ ఇక్కడ ఓల్డ్ సిటీ న్యూ సిటీ ఏ సిటీ అయినా కూడా హైదరాబాద్ బాగా చేస్తారు నమ్మకం ప్రజలు విశ్వాసం కలిగించగలిగి విశ్వాసం చూపిస్తుంది. కాబట్టి ఈరోజు ఇంత పెద్ద మెజారిటీ భారీ మెజారిటీ. ఓకే, ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ చెప్పిన హామీల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు చాలా ప్రముఖంగా చెప్పే హామీ అయితే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు. దానివల్ల ఈ టర్మ్లో జిహెచ్ఎంసీ ఈ 5 సంవత్సరాల గడువు లోపల స్లమ్ ఫ్రీ హైదరాబాద్గా హైదరాబాద్ని చిత్రీకరించవచ్చు అనుకుంటున్నారా? ఆ రేంజ్కి మనం తీసుకెళ్తారా? స్లమ్ లేని హైదరాబాద్ని మనం చూడగలమా? మీరు చెప్పింది డబుల్ బెడ్రూమ్ స్కీమ్ ఒక వ్యక్తి దానికి మించి వచ్చింది. 1000 రూపాయలు పెన్షన్ కూడా బాగా పేద ప్రజలకు అందింది. చాలా సంతోషంగా ఉన్నారు. గతంలో మీ తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ వస్తే ఈ ఉన్న పింఛన్లు పోతాయి, లేదు సర్వే చేస్తే మీ అన్ని ఆధార వైట్ కార్డులు పోతాయి అవి పోతాయని కొంత ప్రలోభాలు గురి చేసారు. కానీ హైదరాబాద్ సర్వే చేసినా ఎక్కడ పోయినా అప్పుడు ఉన్న దానికంటే రేషన్ కార్డులు ఎక్కువైనాయి, ఉన్న పింఛన్ల కంటే డబుల్ అయినాయి, ఉన్న పింఛన్ 200 రూపాయలు 1000 రూపాయలు చేశారు, 500 పింఛన్ 1500 చేయడం జరిగింది తప్ప ఎక్కడ కూడా తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి ఎవరు కూడా పేదవాడు కొట్టలేదు. ఇంకా 10 మందికి ఎక్కువనే చేయడం జరిగింది, మంచి చేయడం జరిగింది తప్ప అదొకటి. ఇంకొకటి హైదరాబాద్లో 1 రూపాయి కిలో బియ్యం కూడా 1 రూపాయి కిలో సీలింగ్ ఉండేది. ఒక మనిషికి 4 కిలోలు ఎంతమంది ఉన్నా కూడా 20 కిలో అయ్యి కుటుంబానికి 20 కిలోలు తప్ప ఎక్కువ అయిపోయింది. కానీ మన ముఖ్యమంత్రి గారు పేదరికం గురించి తెలుసు కాబట్టి పేదవాళ్ళ కడుపు గురించి ఆలోచించండి కాబట్టి అన్లిమిటెడ్ ఎంతమంది ఉన్నా కూడా ఒక మనిషికి 6 కిలోలు 10 మంది ఉంటే 60 కిలోలు 20 మంది ఉంటే 120 కిలోలు ఒక సైజ్ ఒక తల్లి ఒక సంచిని ఎత్తుకొని పోయే పరిస్థితి వచ్చిందంటే ఇలాంటి అన్ని స్కీమ్ కళ్యాణ లక్ష్మి షాదింపు వారు ఒక ఇంటికి ఒక పెద్ద కొడుకు కూడా ఈరోజు పట్టించుకునే పరిస్థితి. ఎవరు పెళ్ళి అయితే ఎవరు లైఫ్ వాళ్ళు చూసుకుంటారు, ఎవరు సంసారం చూసుకుంటారు. కానీ మన గౌరవ ముఖ్యమంత్రి ఒక పేదవాడి కుటుంబంలో ఒక పేద అమ్మాయి పెళ్లి జరగాలంటే ఒక 51,000 రూపాయలు ఇచ్చేసి వాళ్ళని ఇంటిని ఆదుకున్నాడు. ఇలాంటి మంచి స్కీములు అసలు నిజంగా కూడా నేను ఒక పార్టీ వ్యక్తిగా లేదు ఒక మామూలు పౌరునిగా చెప్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి చేసిన సంక్షేమ పథకాలు నిజంగా కూడా ఎవరూ చేయట్లేదు భారతదేశంలో. అలాంటి సంక్షేమ పథకాలు అన్నిటి కూడా ప్రజలందరూ పేదవాడికి అంతున్నాయి. నిజంగా ఇంతమందుకు వితౌట్ కరప్షన్ నిజంగా మనం ఇప్పటివరకు చూసిన గతంలో ఏ గవర్నమెంట్ చూసినా కూడా ఇప్పటికీ వేలాది కోట్ల రూపాయలు కుంభకోణాలని మనం పేపర్లు చూస్తుంటే మీడియాలు చూస్తుంటే. కానీ మన ప్రభుత్వం ఇప్పటివరకు ఎక్కడ కూడా ఎంత స్ట్రిక్ట్ ఉండంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరైనా సార్ తన వాళ్ళైనా సార్ తన నాయకులైనా సరే ఎవరు కూడా మొహమాటం లేకుండా వితౌట్ కరప్షన్ చేస్తుంటారు. ఇలాంటి గవర్నమెంట్ ఉండడం వల్ల చాలా సంతోషం ఉంటుంది. కాబట్టి ఇంత మెజార్టీ రావడం జరిగింది. ఏదో ఇల్లు కూడా మెయిన్ డబుల్ బెడ్రూమ్ కూడా చాలా ప్రతి పేదవాడు కూడా లైఫ్ అచీవ్మెంట్ అది. ఐదేళ్లలో స్లమ్ లేని హైదరాబాద్ని చూడొచ్చు అంటారా? చూడాలని ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. ఈ సంవత్సరంలోనే నిర్మించాలనే ఒక ఆలోచనలో ఉన్నట్టు 1000 కోట్ల రూపాయలు 7000 కోట్ల రూపాయలు కూడా బడ్జెట్ కేటాయించడానికి ఇప్పుడు మార్చిలో దాని మీద దర్జన జరుగుతుంది. ఖచ్చితంగా కేటాయిస్తారు. డబుల్ బెడ్రూమ్ కూడా అంటే ఈ 3 ఏళ్ళు కాకపోయినా ఇంకొక సంవత్సరం అట్టి ఖచ్చితంగా ప్రతి పేదవాడి అర్హులందరికీ ఇస్తామని చెప్పి నమ్ముతున్నాం. ఇది చేయాలని చెప్పి ప్రయత్నం కూడా చేస్తున్నాం. మీరందరూ కూడా మీడియా మిత్రులు కూడా అందరూ కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా ఎన్ఆర్ ప్రజలు కూడా అందరూ కూడా తనవంతు సహాయం చేసేసి మన పేదవాడిని అందుకు ఆదుకోవాలని మనం కూడా కృషి చేద్దామని చెప్పి అనుకుంటున్నాం. ఒక కాలర్తో మాట్లాడదాం. రవీందర్ గారు ఫోన్ లైన్లో ఉన్నారు. రవీందర్ గారు, గోవర్ధన్ రెడ్డి గారితో మాట్లాడచ్చు. మాట్లాడచ్చు. రవీంద్ర అన్న నమస్తే. నమస్తే, నేను రవీంద్ర అన్న, మేడిపల్లి ఉపసర్పంచ్ మాజీ. ఓ నమస్తే నమస్తే. ఓకే, కంగ్రాచులేషన్ వదరమ్మ గెలిచినందుకు. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. ఏంలే అన్న, మీరు డబుల్ బెడ్రూమ్ చెప్తారు కానీ మా గ్రామ పంచాయతీలలో లేవు కదన్న? మరి లేదన్నా, హైదరాబాద్ లో 100 ఇండ్లు, గ్రామ స్థాయిలో ఉన్న 100 ఇండ్లు, జిల్లా స్థాయిలో ఉన్న గ్రామాల్లో కూడా 100 ఇండ్లు ప్రకటించడం జరిగింది. తొందరలో ఇప్పుడు భూమి ఎక్విప్మెంట్ చేస్తున్నారు. ఖచ్చితంగా కూడా గ్రామాల్లో ఉన్నవారు కూడా డబుల్ బెడ్రూమ్లు పేదవాడికి అందరికి ఒకేసారి అందకపోయినా కూడా కొంత ఇన్స్టాల్మెంట్గా కొంతమంది అందరూ ఖచ్చితంగా కట్టి చూపిస్తారండి. మా దగ్గర చాలా మంది ఉన్నా కానీ మాకు ఇస్తలేరు.
తెలంగాణలో 8 లక్షలు ఉన్నాయి, దానిపై 20 లక్షలు ఎందుకు కట్టాయని కూడా తక్కువే ఉంటారు. కానీ గవర్నమెంట్ మనమని వచ్చింది కాబట్టి స్టార్ట్ అవుతుంది, మీరు కొంచెం ఓపిక పట్టండి. ఖచ్చితంగా ప్రతి పేదవాడికి డబుల్ బెడ్ ఇల్లు కట్టించే బాధ్యత గవర్నమెంట్ భుజాన వేసుకుంది, ఖచ్చితంగా అందరికి అందుతాయండి. మీరంతా కోఆపరేట్ చేయాలి, మీ నాయకులంతా మీరంతా కోఆపరేట్ చేయాలి. ఓకే, అయితే ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ సంబంధించి కొన్ని పంచాయతీలు ఉన్నాయి కదా, కొన్ని ఇప్పుడు మణికొండ లాంటి ఏరియాలు కావచ్చు, నార్సింగ్ కావచ్చు, ఇట్లాంటి పంచాయతీలు కూడా మున్సిపాలిటీ చేసే ఆలోచనలో ఉందని తెలుస్తోంది. ఎప్పటి లోపల అయిపోవచ్చు ఇది? నెక్స్ట్ వచ్చే సెషన్ వరకు, నెక్స్ట్ మున్సిపల్ ఎలక్షన్ వరకు ఖచ్చితంగా అవుతుంది. ఓకే, అంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోకి వస్తాయి? గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం దాదాపు చుట్టుపక్కల అంతా కలిపేసి ఒక మంచి విశ్వనగరం తీర్చిద్దాలంటే ఎన్ని అవసరం మళ్ళీ. ఇప్పుడు మధ్యలో మధ్యలో వేరే వేరే గ్రామ పంచాయతీ, మేజర్ గ్రామ పంచాయతీలు ఉన్నాయి అనుకోండి, కొంచెం ఇబ్బంది అవుతుంది. అందుకే మున్సిపాలిటీ కలిపేసి విశ్వనగరం తీర్చిద్దాలంటే అన్నిటి కలుపుకుంటేనే ఒక విశ్వనగరం తయారు చేయడానికి ఆస్కారం ఉంటుంది. రైట్, ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే.